స్పెషల్లీ గైనకాలజీలో ఫిజియోథెరపీ రోల్ ఏంటి మ్యామ్ యూరో గైనకాలజీలో కూడా ఫిజియోథెరపీ రోల్ ఉందని చాలామందికి తెలీదు చాలామంది డాక్టర్స్ కానీ పబ్లిక్ కానీ గైనకాలజీ సంబంధించి అంటే పెల్విక్ ఫ్లోర్ థెరపీకి సంబంధించి మెయిన్గా కీగిల్స్ ఎక్సైజ్ అని ఉంటుంది అది బాగా పాపులర్ అది ఒక్కటే కీగిల్ ఎక్సైజెసే అని ఒక ఐడియా అందరికీ ఏదర్ డాక్టర్స్కే కానీ పబ్లిక్కే కానీ కానీ ఫిజియో దీంట్లో కూడా ఫిజియోథెరపీ బియాండ్ కీగుల్స్ అనేది కూడా ఉందండి దీంట్లో ఇప్పుడు దీని ఇప్పుడు నేను ఏదైతే కండిషన్స్ చెప్పానో దానికి సంబంధించి ఎక్సైజ్ ప్రోగ్రామ్సే కాకుండా బ్లాడర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది దాంట్లో దాంట్లో ఏంటంటే మీరు పర్సన్ మీ దగ్గరికి పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూరినేషన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది అని ఇలా ఎవరైనా చెప్పారనుకో దానికి బ్లాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చెప్తామన్నమాట మెయిన్గా ఫస్ట్లీ వాళ్ళని అసెస్ట్ చేసి వాళ్ళ బ్లాడర్ డైరీ మెయింటైన్ చేయమని చెప్పి దాని ప్రకారంగా లైక్ ఆ ఏర్జ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ఫ్రీక్వెన్సీని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనేది ఈ బ్లాడర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవి ఇన్కంటినెన్స్ అనేది ఓన్లీ జస్ట్ మనకి ప్రొలాబ్స్లో ప్రొలాబ్స్ సిమ్టమే కాకుండా నార్మల్గా అర్జ్ ఇన్కంటినెన్స్ అనేది అది మన హ్యాబిచువల్ హ్యాబిచ్యువల్గా వచ్చేది ఉంటుంది సో దాన్ని మనం సింపుల్ మాడిఫికేషన్స్ చేసుకొని బ్లాడర్ ట్రైనింగ్ చేసుకుంటే కూడా తగ్గించుకోవచ్చు అది కాకుండా ఇంకొకటి బయో ఫీడ్బ్యాక్ బయో ఫీడ్బ్యాక్ అనేది మేము వి మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎక్సైజ్ ట్రైనింగ్ అనమాట దీంట్లో ఏంటంటే చాలా రకాల మెషిన్స్ ఉంటాయి ఒకటి ప్రెషర్ ఫీడ్బ్యాక్ అనేది సింపుల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది దీంట్లో ఏంటంటే మనము ఈ డివైజ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇంటూ ద పెల్విక్ ఫ్లోర్ అప్పుడు పేషెంట్ని వి లాస్ట్ దెమ్ టు హోల్డ్ ఇట్ టైట్లీ ఆ హోల్డ్ చేసినప్పుడు ఎంతవరకు వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు అనేది వాళ్ళకి రీడింగ్స్ అనేది ఆ డివైజ్ మీద కనబడుతుంది సో దాంతో వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు ఎంత ప్రెషర్ అప్లై చేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ అవుతుందా అనేది వాళ్ళకే క్లియర్గా తెలిసిపోతుంది సో ఇది వాళ్ళని ఇంకా మోటివేట్ చే మోటివేట్ చేసి ఎక్సర్సైజ్ ఇంకా బాగా చేసేలా ప్రోత్సాహం చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం ఫాస్టర్గా వస్తుంది అండ్ పేషెంట్ కూడా మోటివేట్ అవుతారు లైక్ ఓకే నేను నిన్న ఇంత చేయగలిగాను ఈ టూ డేస్లో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని వాళ్ళకి కనబడుతుంది కాబట్టి థెరపీకి దే ఆర్ మోటివేటెడ్ అనమాట అలా ఇలా బయోఫీడ్బ్యాక్ అనేది ఇంకొకటి విచ్ వీ యూస్ దీంతోపాటు అదర్ ఎక్ససైజెస్ రిలేటెడ్ టు ఈ ప్రాబ్లమ్ అనేది చెప్పడం జరుగుతుంది